अंदर की नमस्कार। तेलुगुदेशम पार्टी व्यवस्थापकुलु एंटी रामाराव गारु మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 40 ఏళ్లు అవుతా ఉంది। ఒక చరిత్ర తెలుగు వాళ్ళకి ఒక చరిత్ర తిరగరాసినటువంటి చారిత్రక పురుషుడు ఎన్టీ రామారావు గారు। సరిగ్గా 40 ఏళ్ల క్రితం इदे रोजु एन्टी रामाराव गारु लाल बहादुर स्टेडियम लो मुख्यमंत्री प्रमाण स्वीकार चेशारु। दानिकि 9 नेलल मुंदु तेलुगुदेशं पार्टीनि स्थापिंचारु। आनाडु तेलुगु वारिनि तेलुगु वारि योक्क आत्मगौरवं ढिल्ली नडिवीधुल्लो అపహాస్యం పాలైనటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు గౌరవం లేకుండా అడుగడుగున అవమానించబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు వారిని మదరాసిలుగా పిలవబడుతున్నటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సరైన భాగస్వామ్యం లేదు। ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తా ఉండేది। తెలుగువారి ఆత్మగౌరవం పూర్తిగా తాగట్టు పెట్టబడినటువంటి పరిస్థితులు వీటన్నిటిని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో అప్పటికే గొప్ప కథానాయకుడిగా వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీఆర్ నాకు సినీ రంగంలో ఇంత జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేయాలనే ఒక సామాజిక దృక్పథంతో పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడం జరిగింది। అధికారం చేజిక్కించుకోవడమే కాదు, అధికారం చేజిక్కించుకున్నాక వారు చెప్పినటువంటి మాటలు వారు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా వెంటనే అమల్లోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు। సమాజంలో పేదరికం తాండవిస్తుంది, వారికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి మూడు అవసరాలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, ఈ మూడు ముందుగా అందించాలని ఒక జయంతో ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం గాని పేదలందరికీ పక్కా ఇళ్ళు గాని జనతా వస్త్రాలు గాని ప్రవేశపెట్టి ఆ రోజున పేదలకు అందించినటువంటి ఒక సంస్కర్త ఎన్టీ రామారావు గారు। ఈయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇవన్నీ వివిధ రూపాల్లో కాపీలు తీసుకొని రకరకాల కార్యక్రమాల కింద మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। దీనికి ముఖ్యంగా ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు। వృద్ధులకు వితంతువులకు పెన్షన్ కూడా ఆ రోజు 30 రూపాయల పెన్షన్ పథకం ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు। ఆ తర్వాత అదే పథకాన్ని 75 రూపాయలకు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు। ఇయాల చెప్పుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా అదే 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచితే తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 200 రూపాయలు చేశాడు। 200 రూపాయల పెన్షన్ 10 సంవత్సరాలు అమలైంది, 2004 వరకు, 2004 నుంచి 2014 వరకు। 2014 లో మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 200 పెన్షన్ 1000 రూపాయలు అయింది, 2018లో 1000 రూపాయల పెన్షన్ 2000 అయింది। అంటే ఎన్ని రెట్లు, 10 రెట్లు దాన్ని ముందు తీసుకెళ్ళినటువంటి
వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మొట్టమొదట ఆ పెన్షన్ పథకానికి రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్ని స్కూల్స్లో అమలవుతా ఉంది మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలో పిల్లలకి పౌష్టికాహారం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవాలి ఈ రోజున మనం. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి భూమి శిస్తు రద్దు కానీ, రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ కానీ, అదేవిధంగా అనేక రకాలుగా సింగిల్ విండో ద్వారా రైతులకి సులభంగా రుణాలిచ్చే పథకాలు కానీ, అదేవిధంగా నిరుపేదలకి భూవస్తు కల్పించే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటితో పాటు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజున అనేక సంస్థలు, ముఖ్యంగా మహిళల కోసం ఇవాళ అందరూ ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు చెప్పుకోవడం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి స్వాతంత్రానంతరం మాట్లాడాడు. ఆ రోజున అది అమలు కాని వల్ల ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డారు హిందూ కోడ్ బిల్కి. మహిళలకు సమాన హక్కులు అనేది, మహిళలకి సమాన హక్కులు తీసుకురావాలని చెప్పి ఆస్తిలో హక్కు చట్టం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళలు చదువుకోవడం కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిసారిగా తిరుపతిలో స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఇది ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది. మహిళా విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్థాపించబడింది ఎన్టీ రామారావు గారి హయాంలో. 1985లో తెలుగు భాషకి ప్రాచుర్యం, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు, భారతదేశంలోనే మొట్టమొదటగా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వైద్య విశ్వవిద్యాలయం తీసుకొస్తే ఆ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే, ఇటీవల ఆ విశ్వవిద్యాలయాన్ని పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కింద మార్చుకున్నారు, సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఉన్నత విద్య అందరికి అందుబాటులో తీసుకురావాలి అని చెప్పి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి సార్వత్రిక విశ్వవిద్యాలయం అంబేద్కర్ గారి పేరు మీద నెలకొల్పింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నత విలువలు, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, యువతరం ముందుకు రావాలని చెప్పి పిలిపించి ఆ రోజు దాదాపు 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, 20 మంది డాక్టర్లని, 47 మంది లాయర్లని, ఈ విధంగా వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అన్ని వర్గాలకి, బలహీన వర్గాలకి, మహిళలకి అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ముఖ్యంగా పేదరికం మీద పోరాటం అప్పుడే మొదలైంది, దాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా తెలుగు జాతి ఔన్నత్యం కోసం, పేదరికం లేని సమాజం కోసం, తెలుగువారు ఎక్కడున్నా కూడా అగ్రశ్రేణిలో నిలబడాలనే ఒక తపంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున కొనసాగిస్తే కార్యక్రమాల్ని, వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సాంకేతిక విద్యకి పునాదులు వేసి లక్షలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు తయారు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కార్ఖాన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ దేశ విదేశాల్లో లక్షలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు అనేక స్థాయిల్లో, అనేక హోదాల్లో ఉన్నారు. ఇవాళ పక్క విదేశాల్లో కూడా ఇవాళ అనేక రకాలుగా రాజకీయంగా కూడా ఎదుగుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఆర్థిక పరిపుష్టి సాధించి అక్కడున్నటువంటి తలసరి ఆదాయంలో ప్రధాన భూమిక వీళ్లే పోషిస్తా ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు ఇవాళ వారందరి అభివృద్ధికి దోహదపడ్డాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తెలుగు వారి ఉన్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అవుతా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ళు అవుతా ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడు మళ్ళా
తెలుగు జాతి ఔనత్యం విపత్కర పరిస్థితుల్లో ఉంది, ఇబ్బందుల్లో పడ్డాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం నెలకొని ఉంది ఇక్కడ. మరి 8 ఏళ్ల క్రితం రాష్ట్రం 2గా మళ్ళా చీలిపోయింది. దానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పి జైల్లో ఉండి లెటర్ ఇచ్చాడు ఆ రోజున. తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు కూడా విడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని మరి ప్రజలు ఆయన చేతుల్లో పెడితే దాన్ని మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినటువంటి ఘనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి వహిస్తూ ఉన్నాడు. తెలుగు జాతిని ఎలా విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుయుక్తులు, కులాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రేపుతా పబ్బం గడుపుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపితే తప్ప తెలుగు జాతికి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక స్థానం ఉండదనేది గుర్తుంచుకోవాలి. మనం అగ్రశ్రేణిలో తెలుగు జాతిని నిలబెట్టాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా. ఈరోజు ఏదో చెప్తూ ఉంటారు వీళ్ళందరూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. 2014 నుంచి 2019 దాకా చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయనకున్నటువంటి చరిత్ర ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో లేదు, ఇప్పుడు లేదు, రాదు కూడా. అవాకులు చవాకులు మాట్లాడడానికి వీళ్ళు భాష నీచమైన భాష ప్రయోగించి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడబడాలన్నా, తెలుగు వాళ్ళ స్థాయి పై స్థాయికి వెళ్ళాలన్నా, అగ్రశ్రేణిలో తెలుగు జాతి నిలబడాలన్నా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఉందనేది ఇవాళ యథార్థం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి పెట్టిన కర్మ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుంటేనే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అందించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కుల మత వర్గ వైషమ్యాలు లేని సమాజం, పేదరికం లేని సమాజం, మంచి భవిష్యత్తు కలిగినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తీసుకొచ్చుకోవాలి. మళ్ళా 83 నాటి రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు జాతి మొత్తం కూడా ప్రమాదంలో పడింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, 83 అంటే ఇప్పుడున్నటువంటి యూత్ కానీ వాళ్ళందరూ కూడా చాలా వరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఇదంతా కూడా చరిత్ర, ఈ చరిత్రలో ఒక పాఠాలుగా నేర్పించాల్సిన అంశం. కానీ ఇవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని స్మరణకు తెచ్చుకోవాల్సిన రోజు ఈరోజు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారంటే ఆయన కోసం కాదు, ఆ రోజున అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, దళితులు ఉన్నతమైనటువంటి పదవులు ఆ రోజున రాజకీయాల్లో కానీ మిగతా ఇతర రంగాల్లో కానీ ఒక గుర్తింపు గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి వల్ల. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రోజున పట్టేల పట్టవారి వ్యవస్థను రద్దు చేసి మరి ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రాంతంలో మరి పేదవాళ్ళకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రామారావు గారి ఒక చారిత్రక పురుషుడు ఆయన. అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో నడిచేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తరం లోకేష్ గారు. మరి యువ నేతగా రేపు యువగళం 27వ తేదీ నుంచి కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి, పాదయాత్ర కార్యక్రమాలు. ఖచ్చితంగా ఇవాళ యువత ముందుకు రావాలి. ఆ రోజున 83లో ఎన్టీ రామారావు గారి టైంలో ఏ విధంగా యువకులు ఎవరైతే వచ్చారో ఆ రోజున మరి ఆయన ప్రోత్సహించినటువంటి విధానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకురాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి యువత అంతా కూడా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకసారి చరిత్రని పునరేకీకరణ చేసుకొని అవంతా కూడా చదువుకొని చూసుకొని ఒకసారి అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
ఒక పునరంకితం అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే.